అర్థమైంది. తొందరపడి ఏదో చెప్తే నేనింకేదో అనుకున్నాను. సర్లే, దీన్ని ఇంతటితో వదిలేయండి. అలా ఎలా వదిలేస్తారు? అంటే ఏంటి నీ ఉద్దేశం? శాంభవి గారు, గుళ్ళో అమ్మవారి ముందైనా ఆ న్యాయదేవత ముందైనా అందరూ సమానమే అంటారు. అందుకే తొందరపడి మీరు చెయ్యెత్తడం, పనివాడు అని దూషిస్తూ కొట్టబోవడం ముమ్మాటికి తప్పే కదా. అయితే ఏంటి శాంభవి గారు? మీకు గొప్ప పేద అనే తేడాలు లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మీరు సమానంగానే చూస్తారు అనే నా నమ్మకమే నిజమైతే తొందరపడ్డ చరణ్ గారి చేత సారీ చెప్పించండి. హే, నా భర్త పనోడికి సారీ చెప్పాలా? ఇదే వద్దు అనేది. అనాథల్ని ఆదరించు, అభాగ్యుల మీద దయ చూపించు అనే జయచంద్ర గారి ఆశయాన్ని ఇన్నేళ్లుగా పరంపరని కొనసాగిస్తున్న విజయ శాంభవి గారికి తన వాళ్ళు పరాయి వాళ్ళు అనే పక్షపాత దృష్టి లేదు అని నిరూపించడానికైనా ఒక ధర్మదేవతగా మీరు మీ నిర్ణయాన్ని చెప్పండి. అమాయకుడైన బంటీకి న్యాయం జరగాలో వద్దో మీరే తీర్పుని చెప్పండి. ఈ అంజలి నన్ను ఎంతో మంచిది అనుకుంటోంది. ఇప్పుడు పనివాళ్ల ముందు నేను కాదు అంటే ఊళ్ళో నా గురించి చెడ్డగా చెప్పుకుంటారు. పెద్దోడా, పనివాళ్ళు కూడా మనవాళ్లే. నిజనిజాలు తెలుసుకోకముందే తొందరపడ్డందుకు అతనికి సారీ చెప్పు. చెప్పు. సారీ. నా ముగుడు చేత పనోడికి సారీ చెప్పిస్తావా? చూస్తాను.